హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనకు వినాయక చవితి అంటే ప్రత్యేకంగా గుర్తు వచ్చేది ఫస్ట్ అయితే ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత మనకు మైండ్లోకి వచ్చేది బాలాపూర్ లడ్డు అండ్ బాలాపూర్ వినాయకుడు. ఇప్పుడు మనమైతే బాలాపూర్ వినాయకుడి దగ్గరికే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఒక డిఫరెంట్ థీమ్తో కూడా ఈసారి మండపాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే వినాయకుడు కూడా చాలా ప్రత్యేకంగా కూడా కనిపిస్తున్నాడని చాలామంది అంటున్నారు. అండ్ ఆ వినాయకుడు ఎలా ఉన్నాడనేది కూడా మీకు మేము చూపించేస్తాం. బాలాపూర్ లడ్డు మనకు ఎంత ప్రతిష్టగా మనందరూ తీసుకొని దాని గురించి స్పెషల్గా అందరూ ఫోకస్ చేస్తుంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి బాలాపూర్ లడ్డు తయారు చేసేవారు ఎవరు అంటే, మరి హనీ ఫుడ్స్ అధినేత దేవ్ ఉమామహేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అసలు తయారు చేసే విధానం ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల నుంచి హనీ ఫుడ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు అనేది స్పెషల్గా మన ఉమామహేశ్వరరావు గారిని అడిగి తెచ్చుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. బాలాపూర్ లడ్డు అనేటప్పటికి హనీ ఫుడ్స్ వాళ్ళే చాలా సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారని కూడా విన్నాము. అవునండి. సో ఈ అదృష్టం అనేది మీకు ఎలా దక్కింది, ఏంటి? ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ ఈ బాలాపూర్ తరఫున చవితి శుభాకాంక్షలు అండి. నాకు ఫస్ట్ ఈ అవకాశం ఎలా దక్కిందంటే, మా ఊరు అబ్బాయి మీ మీడియా ద్వారానే. వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు ట్రై చేయలేదు, నేను ట్రై చేయలేదు. ఒకవేళ అనుకున్న మొహమాటం అడగలేము. ఈ ఈ ఒక ఛానల్లో మా ఊరు అబ్బాయి చేసేవాడు, అక్కడికి పూజారి గారు వచ్చారు. లైవ్కి వస్తే అక్కడ ఆయన ప్రపోజల్ పెట్టారు, మా ఊరు స్వీట్ షాప్ని తాపేశారు, ఇవ్వాలనుకుంటున్నాం హనీ ఫుడ్స్ అంటే. సరే, నెక్స్ట్ ఇయర్ మందే అని మేము అందరం కమిటీ మెంబర్స్ అందరం నిరంజన్ రెడ్డి గారిని అందరినీ అడిగి, అప్పటి నుంచి గత 14-15 సంవత్సరాలు అయ్యి ఉంటుందండి, 2009లోనో 2010లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఏ విఘ్నం లేకుండా మేము ఇచ్చుకుంటూ వస్తాం. మాకు ఈ గణేష్ నెల రోజులు ఉందని కానీ మాకు నిద్ర పట్టదు. ఓకే. అంటే దాన్ని ఏ డిజైన్ చేయాలి, ఎలా చేయాలని నాకు ఫస్ట్ అవకాశం రాగానే ప్లాస్టిక్ బౌల్లో పెట్టి నేను స్వామివారి ముందు కూర్చుంటే నాకు ఒళ్ళు జలదరించింది. ఏంటి ఇంత శక్తి ఉన్న స్వామివారికి ఇలా ప్లాస్టిక్లో పెట్టడం ఏంటని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ స్టీల్ బౌల్లో పెట్టామండి. అప్పటికే తృప్తి లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంచలోహాలలో గిన్నెలో పెట్టాం, అప్పటికే తృప్తి లేదు. తర్వాత ఇత్తడి గిన్నె, అప్పటికే తృప్తి లేదు. ఇప్పుడు గత 6-8 సంవత్సరాలు అయ్యి ఉంటుంది వెండి గిన్నె, 2 కిలోలు వెండి గిన్నెలో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎప్పటికైనా అది బంగారం గిన్నె ఇవ్వాలని నా కోరిక. ఖచ్చితంగా అది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఏదో ఎదురుగా మైక్ పెట్టారు, ఈ పెట్టారు, కెమెరాలు పెట్టారని నేను చెప్పట్లేదు. నేను మామూలుగానే 1 రూపాయి ఖర్చు పెట్టను. 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే నేను కష్టపడి మా మామయ్య దగ్గర 3 రూపాయలు పనిచేసి ఈ స్థాయికి వచ్చాను. ఆ కష్టపడిన డబ్బులు కాబట్టి మనం కాకపోతే ఆ భగవంతుడు ఈ సేవ ప్రతి ఓడికి, పుట్టినోడికి, ప్రతి మనిషికి కూడా దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు సేవ చేసుకోమని. ఇది ఒక రకంగా సోషల్ సర్వీసే. వీళ్ళకి ఇచ్చిన డబ్బులు, వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా ఫ్లడ్స్ వచ్చినా, అలాగే మన గుళ్ళు పాడైపోయిన గుళ్ళు ఉన్నా వీళ్ళు డొనేట్ చేస్తుంటారు. డొనేట్ చేస్తుంటారు, మనం ఎదురుగా చూస్తున్నాం వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు. అండ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా కానీ ఏదైనా అవసరం ఉన్నా కానీ అవునండి, గణేష్ కమిటీ వాళ్ళు కూడా, బాలాపూర్ గణేష్ కమిటీ వాళ్ళు కూడా వెళ్ళి సహాయం చేయడం అనేది కూడా చూస్తున్నామండి. అండ్ మన హనీ ఫుడ్స్ తయారు చేసిన లడ్డు అది ప్రత్యేకంగా బాలాపూర్ మన గణేష్ గురించి చేశారు. అవునండి. ఎంతకు ఆ గణేష్ అంటే ఆ లడ్డును మాకు చూపిస్తారా? ఏంటి? చూపిస్తామండి. వెళ్దామా? వెళ్దామండి. ఓకే. లడ్డు అనేది కూడా మనకైతే రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా ఎంత ప్రపంచమంతా కూడా చూస్తూ ఉంటారు. అండ్ ఇందులో ఈ కమిటీలో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్, ఎలా అనిపిస్తుంది, ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, నేను ముషిరాబాద్ పిఎస్ఎస్ఐని. మా బ్రదరు ఉమామహేశ్వరరావు గారు
కొన్ని సంవత్సరాల నుంచి లడ్డు అతను తయారు చేసి ఇవ్వడము అది మాకు గర్వకారణం. అది చాలా సంతోషంగా ఉంది. ఓకేనా, మొత్తానికైతే సో మీరు కమిటీ ద్వారా కూడా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ అందరికీ బాగా ఎంతో ఇన్స్పైరింగ్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందరూ సంతోషపడాలనే ఆలోచన మాది. ఓకేనా, అందరూ సంతోషపడాలి, ఆ సంతోషంలో మా సంతోషం. ఒక కమిటీ మెంబర్గా ఈసారి చెప్పండి, ఏంటంటే లాస్ట్ టైం అయితే లడ్డు 27 లక్షల వరకు పోయింది, అండ్ ఈసారి ఎంతవరకు పోయే అవకాశాలు ఏముంటాయి? ఆ రికార్డు బ్రేక్ చేస్తుంది అంటారా? అది నేను చెప్పలేము. అంటే ఒక అందాజు అన్నమాట. చెప్పలేము అది, ఎందుకంటే ఎవరు మనసులో ఏముందో తెలియదు, ఎవరు ఎంత పాడతారు అనేది కూడా తెలియదు. దాని మీద మనం మాట్లాడలేము, దానికి ఒక నిర్ణయం మనం తీసుకోలేము, ఒక ఫిగర్ అనేది మనం చెప్పలేము. ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరు జరిగిపోతుంటుంది దానికోసం. కానీ ఒకటే మాట చెప్పండి, రికార్డ్ బ్రేక్ చేస్తుందా చేయదా? ప్రతిసారి రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉంది. ఇక మళ్ళీ కూడా ఇక అదే కోరిక ఉంటుంది మాకు కూడా. ఒక స్పెషల్గా బాలాపూర్ ఉండాలి అనేది. అంటే ఈ నిమజ్జనంలో స్టార్టింగ్ అయ్యేది ఇక్కడ, ఇక్కడ నుంచి బయలుదేరదు అంటే ఫస్ట్ స్టార్టింగ్ గణేశుడు హైదరాబాద్ సిటీలో రంగారెడ్డిలో ఫస్ట్ గణేశుడు లేవడం అంటే మా బాలాపూరే లేస్తుంది. దానికైతే ప్రపంచం అంతా, ఇందాక మన ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు ప్రపంచమంతా కూడా మరి అందరి చూపు కూడా గణేష్ చతుర్థి వచ్చిందంటే అందరి చూపు బాలాపూర్ వైపే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళు అందరూ కంపల్సరీ టీవీలో, అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీ మీడియా ద్వారా చూస్తా ఉంటారు. బాలాపూర్ పిల్లలు కూడా బయట ఉన్నారు, వాళ్ళ కూడా ప్రోత్సాహం మాకు ఉంటుంది కంపల్సరీ. వాళ్ళు కూడా టీవీ ఓపెన్ చేసుకొని ఆన్లైన్ పెట్టుకొని చూస్తుంటారు. ఇది స్థల మహాత్సవం అండి ఇక్కడ. ఈ స్థల మహాత్సవం ఈ బొడ్రాయి దగ్గర ఆక్షన్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళ ఈ బాలాపూర్ ఈ వీళ్ళందరూ చేసుకున్న పుణ్యం. ఓకేనా, నాకు కూడా నేను ఉండాలి అని ఉంటుంది, కానీ ఉద్యోగ ధర్మం మీద మేము అక్కడ నిమజ్జనము ఉంటుంది కదా, ఆ నిమజ్జనానికి అటెండ్ అవుతుంటాం మేము వెళ్ళి. మా దగ్గర ఇప్పుడు ముషిరాబాద్లో దగ్గర దగ్గర 200 విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాల్లో మేము కూడా బందోబస్తు చేయాలి కదా. ఖచ్చితంగా చేయాలి. మీరు అక్కడ సేవలు అందిస్తూ మరి దేవుడి ఆశీస్సులను కూడా తీసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మన బాలాపూర్ వినాయకుడు అయితే సో ఒక థీమ్ బేస్డ్గా, అది కూడా అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళను మొత్తం ఒక అయోధ్య సెటప్తో కూడా అందరికీ మెస్మరైజ్ అయ్యేలా చేస్తూ ఉన్నారు. అండ్ ఎలా అనిపించింది, ఈ ఐడియా ఎలా వచ్చింది అండి? వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకటే మండపం కాకుండా తిరుపతి, విజయవాడ, కనకదుర్గం టెంపుల్, అలాగే శ్రీశైలం, అలాగే అన్నవరం, అలాగే అయ్యప్ప స్వామి, అలాగే రకరకాల ఆలోచనలు చేసి చేస్తూ ఉంటారు. ఒక సంవత్సరం నేను అంటే ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు మా ఆంధ్రాలో ఉంటుంది ఫుడ్, అది బూంది, లావు బూంది అది పెట్టాం. ఆ తర్వాత సన్న బూంది పెట్టాం. ఎందుకో ఈ తిరుపతి లడ్డు చేసాం, చాలా టేస్ట్గా వచ్చింది. ఇదేంటి లడ్డు అక్కడ మన అంటే నాకు ఎప్పటికైనా దీన్ని ఒక ఇప్పుడు అన్నవరం ప్రసాదం ఉందండి, అది తినగానే ఇది అన్నవరం ప్రసాదం అని చెప్తాం. అలా తిరుపతి అంటే తిరుపతి అని చెప్తాం. అలాగే బాలాపూర్ కూడా ఒక ఐడెంటిటీ ఉండాలని నేను దానికోసం కృషి చేస్తున్నాను. అది మండపం చూడడానికి వస్తే ఇక్కడేమో తిరుపతి సెట్టింగ్ ఉంది నాకు తెలియదు అసలు, నేను కూడా లడ్డు అదే చేశాను. ఇదేంటి మిరాకిల్ అనుకుని అప్పటి నుంచి మనం ఇక్కడ ఏ సెట్టింగ్ అయితే దాన్ని బట్టి మనం డిజైన్లు కూడా మారుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ అయోధ్య అనుకోండి, రాముల వారు సంబంధించింది నామాలు, బాలరాముడు నామాలు, అలాగే తిరుపతి తిరుపతి నామాలు, శ్రీశైలం అనుకోండి శివుడి నామాలు, అలాగే చేస్తా దాని తగ్గ డిజైన్లు చేస్తూ ఉంటాం. సో మొత్తానికి అయితే ఈ సెట్ మరి సెట్ కానీ అంతా చాలా బాగుంది. ఇది సెట్టింగ్లా లేదండి, గుడి కట్టినట్టే ఉంది. అందరూ మండపం వేస్తారు, అవును వీళ్ళు గుడి కట్టారు, గుడి కట్టేశారు. ఓకే, మనం గణేశుని కూడా మనం దర్శిద్దాం అన్నమాట. అసలు మన బాలాపూర్ వినాయకుడికి ప్రసాదం చేసి అదృష్టం వస్తుందని మీరు కల్లో అయినా అనుకున్నారు? అసలు లేదండి, అసలు నాకు నేను ఎక్కడో పట్టుకూట్టు కోసం హైదరాబాద్ నాకు సినిమా పిచ్చుండే చోటాకైనాడు మా కజిన్ బ్రదరు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వద్దు స్వీట్ షాపే పెట్టు అని చెప్తే
స్వీట్ షాప్ పెట్టిన ఏదో బతుకు తెరువు కోసం మనం హైదరాబాద్ వచ్చాము. ప్రతి ఏటా మన బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డూ గురించి మనము ప్రపంచమంతా ఉన్న తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. మరి ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయిన నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పడుతున్నారు, మరి ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. తనకైతే బాలాపూర్ వినాయకుడు అంటే ప్రపంచమంతా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఆ వేలంపాట టైంలో కానీ ఆ విగ్రహ మరి విగ్రహం ఎలా ఉంటుందనే ఒక విశిష్టత కానీ అందరూ చూస్తూ ఉంటారు. అసలు ఇది ఎప్పుడు మొదలుపెట్టారు ఏంటి? ఇది ఫస్ట్ ఇక్కడ విగ్రహం అనేది ఇక్కడనే 1980లో ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. ఈ 44 ఇయర్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 45వ సంవత్సరంగా ఇక్కడ వినాయకుడు పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లడ్డు యాక్షన్ నిర్వహించింది కూడా ఇక్కడనే. బాలాపూర్ అంటే లడ్డు, లడ్డు అంటే బాలాపూర్ అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ప్రపంచంలోనే. ఎక్కడ వెళ్ళినా కానీ మమ్మల్ని బాలాపూర్ అంటే లడ్డు బాలాపూర్ అనే పేరు సంపాదించి పెట్టింది. మాకు ఈ లడ్డు ఫస్ట్ 1994లో 450 రూపాయలకి పులన్ మోహన్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగింది. గత సంవత్సరం చూస్తే దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకి లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. ఫస్ట్ అంతా కొద్దిగా రైతులు కొనడం జరిగింది. అంటే రైతులు కొనడం వల్ల వాళ్ళ పొలాలు పంట పొలాలు వేయడం కానీ బోర్ బావిలు వేయడం బావిలు వేస్తే నీళ్ళు ఎప్పటికీ ఉంటాయని బాగున్నాయి కాబట్టి ఫస్ట్ మొత్తం వేసేదాలు కొన్నారు చాలా మంది. ఒక ఆనవాయితీగా అయితే కొనసాగుతూ వస్తుంది. ఆయన తర్వాత నెక్స్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆయన తర్వాత వివిధ రంగంలో ఉన్న వ్యాపారస్తులు ఎక్కువ లడ్డును కొనడం చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. అంటే కొనవారికి అష్టైశ్వర్యాలు వారు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్స్ వల్ల ఈ లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుందండి. ఈ లడ్డు వచ్చిన అమౌంట్లో కూడా మేము ఇప్పటివరకు 55 లక్షలు వివిధ ఆలయాలు నిర్మించడం జరిగింది. హనుమాన్ టెంపులే కానీ, లక్ష్మీ గణప టెంపుల్ కానీ, పోచమ్మ గుడి, మాంకాలమ్మ టెంపుల్ వివిధ ఆలయాలు నిర్మించడం కానీ అదేవిధంగా వివిధ ఆలయాల డెవలప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా స్కూల్లో బాలపూర్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ షెడ్ నిర్మించడం కానీ గత 10 సంవత్సరాల క్రితం వరద బాధితులకు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అయ్యప్ప సన్నిధానానికి 600,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మాంకాలమ్మ టెంపుల్కి కూడా మళ్ళీ 3 లాక్స్ ఇవ్వడం జరిగింది. వివిధ కార్యక్రమాలు ఇక్కడ కమిటీకి వచ్చిన డబ్బు మేము ఉపయోగించడం జరుగుతుంది. మీరు ఒక ఆలయ కమిటీ చైర్మన్, సో బాలాపూర్ అనేటప్పటికి ప్రపంచమంతా ఎంతోమంది చూస్తూ ఉన్నారు, ఎంతో ప్రతిష్ట అనేది కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆ సెట్ వైజ్లో కానీ, అంటే ఇంతకుముందు మరి తిరుపతి సెట్ వేశారు, ఇప్పుడైతే అయోధ్య సెట్ అనేది వేశారు, సో ఇలా ఐడియాస్ అనేది ఎలా వస్తున్నాయి ఏంటి? అంటే మేము ఒక గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాని తీసుకొని సెట్టింగ్ వేస్తూ వచ్చాం. యా ఫస్ట్ తిరుపతి సెవెన్ డోర్స్, ఆయన తిరుపతి, ఆయన యాదగిరి టెంపులే కానీ, ఆయన శ్రీశైలం, కాణిపాకం అనే విధ అరుణాచలం వివిధ ఆలయాలు నమూనా వేసుకుంటూ వచ్చాం. గత సంవత్సరం చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వేయడం జరిగింది. ఇట్లా వేస్తూ ఫస్ట్ ఏ ఆలయం ఉంటే ఆలయ ఒక విగ్రహం పెట్టడం కానీ వాళ్ళు పూజించిన తర్వాత వినాయకుడు పూజించే విధంగా మేము పెట్టుకుంటూ వచ్చాము. ఈ సంవత్సరం ఇక్కడ లాస్ట్ వన్ ఇయర్లో ఇప్పుడు మన అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ప్రారంభమైంది కాబట్టి ఆ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ సంవత్సరం అయోధ్య సెట్ వేయడం జరిగింది. అయోధ్యకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా అక్కడ ఇక్కడ కూడా రావచ్చని మేము అనుకుంటున్నాము. కానీ ఏంటంటే మరి అయోధ్యలో ఉన్న శ్రీరాముల వారిని ఇక్కడికే తీసుకొని వచ్చేసారా అన్నట్టు అనిపించేలా ఉందన్నమాట. అంటే మేము ఒకటి ఏంటంటే ఇది 1.5-2 మంత్స్ నుంచి దీన్ని వర్క్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇది మొత్తం సెట్టింగ్ కానీ పెయింటింగ్ కానీ మొత్తం బయట చేయడం జరిగింది. అయిన తర్వాత ఇది ఇక్కడ కార్యక్రమం చేయడానికి ఫిట్టింగ్ మాత్రం ఒక 1 వీక్లో కంప్లీట్ చేయడం. అంటే కల్కత్తా నుంచి డెకరేటర్ను ఎవ్రీ ఇయర్ మాకు సుధాకర్ రెడ్డి అనే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆయననే ఇక్కడ 1 వీక్లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మనం విగ్రహం గురించి కూడా మాట్లాడుతున్నాం. మన బాలాపూర్ విగ్రహం అనేది లాస్ట్ టైం అయితే చెవులు కొంచెం, అంటే చెవులు మొత్తం ఇట్లా ఫ్లై అవుతూ ఉన్న విగ్రహాలు తీసుకున్నారు, కాదా ఈసారి ప్రత్యేకంగా అయితే ఐస్ ఇలా తీసుకున్నారు. ఇలా ప్రత్యేకత అంటే ఇక్కడే తయారు చేసిన విగ్రహమా లేకపోతే ఎక్కడి నుంచి తయారు చేసిన? మాకు కూడా ఇది అంటే ఎవ్రీ ఇయర్ అంటే మేము లడ్డు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఉమేశ్వర ఎవ్రీ ఇయర్ అతనే, డెకరేషన్ ఉన్నాడు సుధాకర్ రెడ్డి ఎవ్రీ ఇయర్ అతనే. ఇప్పుడు ధూల్పేట నుంచి విగ్రహం చేస్తాం, లక్ష్మీ కళాకారని, లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఆయన నుంచి తీసుకురావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మాకు విగ్రహం చేసి ఇస్తారు. ఈ ఇయర్ కూడా ధూల్పేటలోని లక్ష్మీనారాయణ దగ్గర విగ్రహం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ మాకు విగ్రహం తయారు చేయడం జరిగింది. గత సంవత్సరం చూస్తే పద్మముఖ నాగేంద్రుడు పైన మూవింగ్ కళ్ళు మూవింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం క్షీరసాగరం మదనం అంటే మీద దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికే విధంగా ఇక్కడ ప్రేక్షకులకి ఈ సంవత్సరం దర్శనం ఇస్తున్నాడు. యా ప్రతి సంవత్సరం ఒక అందులో వచ్చిన లక్ష్మీదేవి కానీ ఇప్పుడు ఏనుగు కానీ ఉన్న విగ్రహాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ విగ్రహాలు. యా అదే అలా చేస్తూ వచ్చాను ప్రతి సంవత్సరం. మొత్తానికి అయితే అండ్ లడ్డు గురించి మాట్లాడుకోవాలన్నా, సో లాస్ట్ ఇయర్ మీరు చెప్పినట్టయితే సుమారు 27 లక్షల వరకు పోయింది. ఈసారి ఆ రికార్డ్ అనేది బీట్ చేస్తారంటారా లేదా? గత 30 సంవత్సరాల నుంచి అండి 450 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే
18,000, 50,000, 100,000, 2 లక్షలు అలా పెరుగుతూ వచ్చిందే కానీ ఇప్పటి వరకు తగ్గలేదు. 20 లక్షలు గత సంవత్సరం చూస్తే 20 లక్షలు వెళ్ళింది, ఈ సంవత్సరం కూడా ఒక 2-3 లక్షలు దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఇవి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అలా పోటీదారులు ఎక్కువ మంది ఉంటే ఒక 4-5 లక్షల వరకు కూడా వెళ్ళింది. ఈ సంవత్సరం ఇప్పుడు 3-4 మెంబర్స్ ఇప్పటి వరకు పేరు నమోదు చేసుకోవడం జరిగిందండి. ఓకే, దాని తర్వాత చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో ఆ దేవుని ఆశిస్తుంది. చూద్దాం, యా దేవుడి దయగా ఉంది కాబట్టి మనమైతే ప్రతి సంవత్సరం ఆ లడ్డు అనేది కూడా అలా ప్రైసింగ్ పెరుగుతూ పోతూ ఉంది. అండ్ లడ్డు గురించి ప్రత్యేకంగా మీరు ఏం చెప్తారు ఆలయ కమిటీ చైర్మన్గా, హనీ ఫుడ్స్ వాళ్ళకి ఎలా అనే ఆపర్చునిటీ ఇచ్చారు? అంటే గత కొన్ని సంవత్సరాల ముందు హనీ ఫుడ్స్ అనే అంటే ఇంతకుముందు మేము ఆగ్రా స్వీట్ హౌస్లో తెచ్చేవాళ్ళం మన ఇక్కడ చార్మినార్ దగ్గర. దాని తర్వాత మాకు హోమాయిసార్ గారు కలిసి మేము ఇట్లా స్పాన్సర్ చేసాము అంటే సరేనండి అని చెప్పి అతని ఛాన్స్ కూడా జరిగింది. వచ్చిన భక్తులకే కానీ ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులు కానీ వ్యాపారాలు కానీ వివిధ అందరికీ అయితేనే లడ్డూలు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 21 కేజీ లడ్డు, దాని త్రూ మళ్ళా కింద ఉన్న వెండి ప్లేటు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఉమేశ్వర గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మేము అడగానే తెచ్చిస్తాడు, ఇది కాదు అది కాదు అని చెప్పేసి ఇన్న అన్న అనుకుంటా ఇన్నంటే అని పంపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటేనా, సో ఇందులో వేలంపాట విషయంలో అయితే పేర్లు నమోదు చేసుకోవాలంటారు కదా, బయట వాళ్ళు కూడా అంటే గ్రామంలోని వారే కాకుండా బయట వాళ్ళు కూడా నమోదు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడేం లేదండి, ఫస్ట్ కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే మన విలేజ్ వరకు తీసుకునేవారు, ఆయన తర్వాత బయట వాళ్ళు కూడా తీసుకునేవారు. అంటే ఈ ఇయర్ నుంచి ఒకటి ఏంటంటే చేంజ్ చేయడం జరిగింది, బయట వ్యక్తులకు మాత్రమే లాస్ట్ ఇయర్ పోయిన అమౌంట్ ముందు రోజు డిపాజిట్ చేస్తేనే లడ్డు యాక్షన్లో పాల్గొంటుంది. ఓకే, ఈ ఇయర్ను చేంజ్ చేసినామంటే ఎవరైనా సరే విలేజ్ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే లాస్ట్ ఇయర్ వెళ్ళింది 27 లాక్స్ కాబట్టి ఒక రోజు ముందు మనకి 27 లాక్స్ డిపాజిట్ చేస్తేనే నెక్స్ట్ డే వాళ్ళు లడ్డు యాక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, మొత్తానికైతే ఈసారి కూడా రికార్డులు బ్రేక్ చేయాలి, దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ మాజీ అధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి బాలాపూర్ లడ్డు మరియు బాలాపూర్ యొక్క విగ్రహం గురించి కూడా ఆయన అడిగేస్తున్నారు. నమస్తేనా. బాలాపూర్ అనేటప్పటికీ మనందరికీ బాగా గుర్తొచ్చేది లడ్డు, ఆ నిమజ్జనం టైంలో వచ్చే వేలంపాట కానీ ఎంత ప్రత్యేకంగా జరుగుతుందో కూడా మనందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రతి సంవత్సరం ఇలా లడ్డు యొక్క వేలం అనేది కూడా పెంచుకుంటూ వెళ్ళిపోవడానికి గల రీజన్ ఏంటి, మరి ఆ మహిమ లడ్డుకు ఒక విశిష్టత ఏంటి? ఫస్ట్ అయితే ఒక లడ్డు ప్రోగ్రామ్ చేద్దామనుకున్నాము, మేము కాకుండా మా ఆర్గనైజ్ మా అన్నలు కాకలు వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఒకసారి లడ్డు వేలం వేసాము ఎంత పోతుంది అనుకుంటే ఫస్ట్ టైం 450 రూపాయలకి ఒక లడ్డు వేలం పాట పోయింది. ఆ తర్వాత దినదిన సంవత్సరం పెరుగుతూ గత సంవత్సరము 27 లక్షల రూపాయలకు మన దాసరి దయానంద్ రెడ్డి గారు కొన్నారు. ఈ లడ్డు ఎప్పుడైతే మా ఉమేశ్వర్ సార్ వచ్చిండో ఆయన లడ్డు వచ్చి అప్పటి నుంచి కూడా ఈ లడ్డు చాలా క్రేజ్ అయింది. ఈ మా ఉమేశ్వర్ సార్ ఈ రోజు లడ్డుకి అయితే కొద్దు లేకుండా ఇస్తాడు. ఇలాంటి మహానుభావులు మాకు లేక దొరికినందుకు భగవంతుని కూడా మేము ప్రార్థిస్తాం. ఇలాంటి లడ్డు ఉమేశ్వర్ దొరికినందుకు కూడా మెయిన్ సార్ వచ్చినాకనే లడ్డు కొద్దువ లేకుంటుంది. బాలాపూర్కి ఎవరు వచ్చిన లడ్డు అంటే సార్ ఇస్తాడు అన్నట్టు నమ్మకం ఉండదు. ఏవో లడ్డు ఇలాంటి దేనికైనా కానీ ఇంకొక పోదని చెప్తాడు. ఇంత లడ్డు అయినా సరే నేను ఇస్తాను, మీరు దేవుని లడ్డు ప్రసాదం ఇవ్వండి అని చెప్తాడు. ఆ ధీమతో కూడా మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు లడ్డు అంటే లడ్డు ఇస్తాం. ఏదైనా సరే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం. అలాంటి ప్రయత్నాల్లో కూడా మేము మా భాగస్వాములు చాలా మంది ఉన్నారు మా కమిటీ మెంబర్. అంటే ఎవ్రీ ఇయర్ బాలాపూర్ విగ్రహ మన వినాయకుడు విగ్రహాన్ని దర్శించుకోవడానికి, సో అంటే మన తాకిడి కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది భక్తుల తాకిడి. గత సంవత్సరం నుంచి 700,000 మంది వచ్చిందని చెప్పి ఇంటెలిజెన్స్ ప్రకారం అయితే మాకు తెలిసింది. ఈ సంవత్సరం ఫస్ట్ డేన 35,000 వచ్చారు, సండే రోజు 75,000 మంది దర్శనం చేసుకుంది భగవంతుని. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ మిషన్ ఉన్నది, ఆ మిషన్ చూపిస్తూ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రాత్రి 12 గంటలకు వాళ్ళు డ్యూటీ అయిన తర్వాత ఎంతమంది వచ్చేసారంటే ఈరోజు ఈ టైం వరకు ఇంతమంది వచ్చారని చెప్తారు. ఈసారి మన రామాలయం మండపం వేసినందుకు మన భగవంతుడు ఎంతమంది వస్తారంటే సార్ మార్నింగ్ అవర్స్లో ఇంత క్రౌడ్ ఎప్పుడు ఉండదు. ఓకే, ఈ సంవత్సరం మాత్రం ఇక ఎవరిని లోపలికి వెళ్ళాలో ఎవరిని వెళ్ళొద్దని కూడా మేము అయోమన్నాం. ఎందుకంటే ప్రతిసారి మా వాళ్ళనే పిలుస్తున్నామని చాలామంది అంటారు, కానీ అప్పుడప్పుడు భక్తులను కూడా పిలుచుకొచ్చి వాళ్ళకు పూజలైనా సరే కొద్దిగా వాళ్ళు మా ఇబ్బంది చూసి కూడా వాళ్ళు కూడా ఓకే అంటారు. కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు,
అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పూజ చేపిస్తున్నాం. అండ్ ఈ ప్రిపరేషన్స్ ఎన్ని నెలల ముందు నుంచి మీరు స్టార్ట్ చేస్తారన్నా? ఇంచుమించు ఒక 1.5-2 months కూర్చున్న తర్వాతనే కమిటీ సభ్యులు ఇలాంటి మండపం ఇలాంటివి తీసుకున్నా సరే భగవంతుని వినాయకుని దూలిపెట్టి ఏ రోజు పోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే దాని ప్రకారం ఫాలో అవుతుంది. ఓకే, మొత్తానికి థ్యాంక్ యూ అన్న సో మచ్. ఏంటంటే ఇంకా బోల్డ్ ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా మన బాలాపూర్ యొక్క విగ్రహం యొక్క ప్రతిష్టను పెంచుకుంటూ వెళ్ళాలని మీరు ఇంకా ఇలాంటి సేవలు అందించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఉమామేశ్వర్ గారు, మరి దేవుడి చేతిలో ఉన్న ఆ లడ్డునైనా ఇప్పుడు వేలంపాటకు వెళ్ళేది? అవునండి. ఓకే, మరి ఆ లడ్డు తయారీ విధానం అనేది కూడా ఎన్ని రోజులు అనేది కష్టపడ్డారు, ఎంత భక్తి శ్రద్ధలతో చేశారు? మాకు పెద్ద కష్టమేం కాదండి, కాకపోతే ఈ అవకాశం రావడం చాలా అదృష్టం. మేము చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో మా ఇంటి దగ్గర కూడా మండపం పెట్టి అయ్యగారిని పెట్టి మేము దాన్ని శనగపిండి అది దంచుకుని అంటే పిండి మాటలు వేయకుండా ఇప్పుడు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా ఉమామేశ్వర్ గారు దొరకడం అని, కాదు వాళ్ళ దొరకడమే నా అదృష్టం. వాళ్ళు అది యాక్సెప్ట్ చేయండి, నేను ప్లాస్టిక్ గిన్నెలో పెట్టినా ఓకే అంటారు, వెండి గిన్నెలో పెట్టినా బంగారం గిన్నెలో పెట్టినా ఓకే అంటారు, కానీ అవకాశం రావడం అన్నది మరి అది మిరాకిల్. అది ఎలా వచ్చింది ఏంటి అన్నది, ఈ ఎంతోమంది నాకన్నా గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు హైదరాబాద్లో, అయినా సరే నేను ఏదో బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. ఇలాంటి అవకాశం అంటే నేను ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అయి ఉండొచ్చు, నా తల్లిదండ్రులు అంటే చిన్నప్పుడు అమ్మ కూడా చెంగట్టుకుని పురాణ కాలక్షేపానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు అంత భక్తి ఏం లేదండి, అలాగని ఇక్కడ రాగానే ఒక ఆధ్యాత్మికంగా ఫీల్ అవుతాను, ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు నా భార్య భక్తి ఎక్కువ, ఆవిడ సాయంత్రం పాటు డైలీ మేము గుడికి వెళ్ళి కూర్చుంటాం, ఆవిడతో వెళ్ళి వాకింగ్కి వెళ్ళి గుడిలో కూర్చుని మేము అంటే ఓ దండం పెట్టి కూర్చుంటాను. మా ఆవిడైతే ఆంజనేయ చుట్టూరు ఒక 8 సార్లు, వెంకన్నబాబు చుట్టూరు 9 సార్లు అలా తిరుగుతూ ఉంటుంది, 2 గంటల పూజలు చేస్తూ ఉంటుంది. అండ్ ఈసారి చేసిన లడ్డు అంటే ఎలా తయారు చేశారు ఏంటి అంటే ప్రత్యేకంగా, అంటే మీరు అన్నారు కదా సో ఈసారి అయితే బాలరామాయణం, బాలరాముడు అనేది బాలరాముడు అయోధ్యకు సంబంధించిన అంటే మీకు అదన్నీ ఇప్పుడే కనిపిస్తుంది లోపల గోపురంలా ఉంటుంది అనమాట అండి. అలాగే బాలరాముడు నామాలు పెట్టాం. ఓకే, సో ప్రతిసారి ఏదైతే బయట సెట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు మీరు అనేది ప్రసాదం కూడా ఆకారంలో తయారు చేస్తారు? ఆకారంలో చేస్తామండి. ఓకే, అంటే ఇలా తయారు చేసినందుకు సో ఇది స్వచ్ఛందంగా మీరు చేస్తున్నారా లేకపోతే దానికి ఏమైనా ఛార్జెస్? లేదండి, స్వచ్ఛంగానే మనం భక్తిపూర్వకంగానే సమర్పిస్తున్నాం. అండ్ ఎప్పుడైతే మీరు ఇది తయారు చేసిన తర్వాత నుంచి మీ బిజినెస్ కానీ సో మీకు వచ్చిన పేరు ప్రతిష్టలు కానీ ఎలా ఉన్నాయి ఏంటి? ఇప్పుడు నాకు కూడా వాళ్ళు ఆక్షన్లో తీసుకున్న వాళ్ళు వాళ్ళకి 20 కిలో సరిపోదండి, వాళ్ళు 1 టన్ను 500 కిలోలు నాకు ఆర్డర్ ఇస్తారు. ఓకే, ఇచ్చినప్పుడు నాకు కూడా కొంచెం ఇస్తారు. మేము పట్టుకెళ్ళి మేము కొన్న స్థలాల్లో పొలాల్లో జల్లుతాం, నాకు కూడా 1000 రూపాయలు కొన్న 10,000 అయింది. ఓకే, అన్నీ అంటే తక్కువ టైంలో, ఇదేదో మా ముత్తాతల తాతల పుడుతు కాదు, రీసెంట్గా కొన్న అన్నీ కూడా 10 టైమ్స్ పెరిగినాయి. మరి అది స్వామివారి మహోత్సవం అనుకోవాలా? అదండి, ఈ 9 రోజులు నిత్యం పూజ చేస్తూ మరి అంత మహత్యం ఉంది కాబట్టి మరి ఆ లడ్డు మీరు అన్నట్టు కూడా సో పొలాల్లో వేసినా కానీ ఎక్కడైనా కానీ మరి కరువు కాటకాలు రాకోకుండా నీట్గా ఉంటూ చాలా జాగ్రత్తలు కూడా ఉన్నాయన్నమాట. అవునండి, నేను భగవంతుని కోరుకునేది ఒకటే అండి, ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళు అందరూ మానవాళ్ళంతా బాగుండాలి, ప్రపంచం అంతా ఈ కరోనా లాంటివి రాకూడదు. అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి చూసారా, అలా కూడా రాకుండా అందరూ సుభిక్షంగా ఉండాలి, సర్వే జన సుఖనభావంతు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కనుక అదే చాలా చక్కగా చెప్పారు. అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు లడ్డు తయారు చేస్తూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు, ఇలాగే ఎన్నో సంవత్సరాలు అనేది కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాళ్ళు వద్దంటే నా ఊపిరి అయిపోద్దండి. అలా ఎప్పుడు ఉండాలి కానీ థ్యాంక్ యూ సో మచ్. బాలాపూర్ వినాయకుడి యొక్క మండపం ఏదైతే ఉందో మనం ఇప్పుడే చూసాము, బాలరాముడి యొక్క అవతారం అనేది కూడా అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళు కూడా సో మరి అయోధ్యని ఇక్కడికి తీసుకొని వచ్చారా అన్నట్టు కూడా మరి ఆ సెట్టును కూడా వేశారు. మరి వినాయకుడు విగ్రహం విషయానికి వస్తే మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో క్షీరసాగర మదనం అనే ఒక థీమ్తో తీసుకొని ఈసారి మన బాలాపూర్ వినాయకుడు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. అండ్ మరి లడ్డు యొక్క విశిష్టత గురించి, బాలాపూర్ లడ్డు యొక్క విశిష్టత గురించి అండ్ తయారు చేసిన వాళ్ళందరితో కూడా మాట్లాడాము, అలాగే నిరంజన్ రెడ్డి గారు కానీ అండ్ ఉమామేశ్వరరావు గారు కానీ అందరితో మాట్లాడాము. అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ లడ్డు అంచెలంచెలుగా ముందుకు వెళుతూ మరి ఆ దేవుడి ఆశీస్సులు మనందరికీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను.